Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Josna Chandrat wishing you all health and happiness. Manamu close friends thoti konni vishayalu reveal chestamu. Secrets cheppukuntamu. Kutumba sabhyula thoti definite ga secrets untayi. And irugu porugu varu thoti konni secrets untayi. Itla మనం ఒక్కొక్కళ్ళతోటి వాళ్ళకి మనకుండే సంబంధం ప్రకారము అనుబంధం ప్రకారము మనం కొన్ని సీక్రెట్స్ని ఇతరులకి చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి కష్టము నష్టము ఏదైనా కానీ లేకపోతే ఆనందము మనకి నచ్చిన అంశము ఇతరులతోటి పంచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది కష్టం చెప్పుకుంటే. సో న్యాచురల్గా మనము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి ఏదో ఒక అంశం గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. కానీ కొన్ని అంశాలు పబ్లిక్ తోటి మనము మాట్లాడకూడదు, అంటే అందరు వ్యక్తుల ముందు మనం మాట్లాడకూడని అంశాలు కొన్ని ఉంటాయి. డోంట్ టాక్ అబౌట్ ఫోర్ థింగ్స్ ఇన్ పబ్లిక్. ఫోర్ అని ఎందుకు అనుకుంటున్నామంటే మనం ప్రతి వీడియోలో కూడా షార్ట్ వీడియోస్ కాబట్టి ఓన్లీ ఫోర్ అంశాలు మనం చూస్తున్నాం కాబట్టి ఒక నాలుగు అంశాల గురించి పబ్లిక్లో మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు మన చిన్న బుచ్చడమో ఇన్సల్ట్ చేయడమో లేకపోతే మనము దేనికైనా వాళ్ళు రిప్లై ఇచ్చిన దానికి రెస్పాండ్ అయిన తీరుకి రియాక్ట్ అయిన పద్ధతికి మనకి కొద్దిగా మనసు నొప్పి కలగచ్చు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా కొన్ని విషయాల గురించి పబ్లిక్లో మాట్లాడకూడదు. అట్లాంటివి ఏంటి అని ఇప్పుడు చూద్దాము. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. మనం చాలా తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ నలుగురిలో ఉన్నప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్, నాకు అన్నీ తొందరగా అర్థమవుతాయి, నేను చాలా వైజ్, చాలా తెలివితే ఎట్లు ఉన్నాయి, నేను చాలా స్మార్ట్గా ఉంటాను, తొందరగా రియాక్ట్ అవుతాను, తొందరగా ఆన్సర్ ఇస్తాను, ఇట్లాంటి గొప్పలు నలుగురిలో మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. క్లోజ్ ఫ్రెండ్స్ తోటి రివీల్ చేస్తే చేయొచ్చు, నాకు అర్థమవుతుంది, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కొద్దిగా తెలివి ఎక్కువ నీకంటే, నేను అర్థం చేసుకుంటా తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్లాంటివి మనం చెప్పచ్చు. కానీ పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రము ఇట్లాంటి అంశాలు మనము అస్సలు చెప్పకూడదు. ఎంత వరకు మనము చెప్పాలో అంత దాకానే చెప్పాలి, లేకపోతే వీళ్ళు నువ్వు ఇంటెలిజెంటా, నువ్వు వైజా, నీ గొప్పలు నువ్వే బాగా చెప్పుకుంటున్నావే, ఇట్లాంటి మాటలన్నీ కూడా మనము వినాల్సి వస్తుంది. అట్లాంటి మాటలు మనకి మనసుకి నొప్పి కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే పనుల విలువ ఇతరులకి తెలియజివ్వాలి, అంతేగాని మన మాటలు కోటలు దాటకూడదు. మాటలు కోటలు దాటిన తర్వాత మనం చేసే పనులు అక్కడే ఆగిపోతే అందరూ కామెంట్ చేస్తారు. అట్లా కాకుండా మనము ఎంత చక్కగా పని చేయగలగమో చేసి చూపించడం అనేది ఇంపార్టెంట్. మాటలకి తక్కువ ఇంపార్టెన్స్ పబ్లిక్లో, చేసిన పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు నలుగురు కూడా మనని మెచ్చుకునే విధంగా ఉంటారు. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ వీ షుడ్ నాట్ రివీల్ ఈజ్ ఐ డోంట్ లైక్ మై జాబ్. మనము ఎప్పుడూ కూడా నేను చేసే పని నాకు ఇష్టం లేదు, ఈ జాబ్ నాకు ఇష్టం లేదు అని మనం పబ్లిక్లో అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే మనం జాబ్లో చేరే ముందే అన్ని విషయాలు మనకి తెలుసు. జాబ్లో ఎట్లాంటి అంశాలు మనం ఫాలో కావాలి, కొలీగ్స్ ఎవరు, బాస్ ఎట్లా ఉంటారు, శాలరీ ఎంత, ఎంత వర్కింగ్ అవర్స్, ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకునే జాబ్లో చేరుతాము. కాబట్టి జాబ్లో చేరిన తర్వాత నలుగురిలో మనము ఈ జాబ్ బాగాలేదు, అది ఎట్లా ఉంది, ఇది ఇట్లా ఉందని కామెంట్ చేసుకుంటూ నాకు అస్సలు నచ్చలేదు, నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను అనే మాటే రాకూడదు. ఏ పని చేసినా కూడా ఇష్టపడి చెయ్యాలి. కష్టమైన పని కూడా మనం ఇష్టపడి చెయ్యాలి. పరిస్థితులు నచ్చకపోయినా కూడా నచ్చేటట్లుగా మనం మార్చుకోవాలి. సో అట్లా చేసినప్పుడు పబ్లిక్లో మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక వాల్యూ అనేది ఉంటుంది. అంతేగాని మనం ఈ పని చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ కూడా వ్యర్థపు మాటలు. అట్లా మనం అంటుంటే ఇతరులు అంటారు, నీకు ముందు తెలీదా, అంత కష్టమైతే మానే జాబు అంటారు. అది మనకి ఇంకా మనసుకు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా మన జాబ్ ఇష్టం లేదు అని చెప్పకూడదు. ఇష్టము కలిగించుకోవాలి, మన పని మనము చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా పబ్లిక్లో ఐ డోంట్ లైక్ మై జాబ్ అనే మాటనే అనకూడదు. దెన్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు లీవ్ మై గోల్. నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ని రీచ్ కాలేకపోతున్నాను, ఫెయిల్ అవుతున్నాను, కాబట్టి నేను ఈ గోల్ని తీసేస్తాను, నా జీవితంలోంచి ఈ గోల్ అనేది లేకుండా చేస్తాను అనే మాట అనకూడదు. ఒకసారి మనం గోల్ పెట్టుకున్నానంటే సాధించి తీరాలి. ఎంత కష్టమైనా కూడా చెయ్యాలి, మనం దాన్ని సాధించాలి.
మన అసమర్థత గురించి, మనము పని చేయలేము, మనము గోల్ రీచ్ కాలేము అని మనకి మనం మాట్లాడుతుంటే నలుగురిలో మన్ని మనమే చులకన చేసుకుంటూ ఉంటాము. నేను ఈ తప్పు చేశాను, ఇట్లా ఫెయిల్ అయ్యాను, ఇది బాగాలేదు కాబట్టి దీన్ని వదిలేస్తాను, ఇట్లాంటి మాటలన్నీ కూడా వేస్ట్ మాటలు, టైం వేస్ట్ మాటలు, వ్యర్థపు మాటలు. కాబట్టి అట్లాంటి మాటలకి తావివ్వకుండా మనం ఎప్పుడు కూడా మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఎంత కష్టపడి దాన్ని సాధిస్తున్నాము అనేది నలుగురికి తెలిసేటట్టుగా ఉండాలి. ఆ కష్టాన్ని నలుగురికి చూపించాలి, మనం విజయం సాధించి చూపించాలి, అప్పుడే మనకి వాల్యూ ఉంటుంది. అంతేగాని నా గోల్ ఒకటి పెట్టుకున్నాను, అది కష్టంగా ఉంది, దాన్ని మానేస్తాను, ఇవన్నీ కూడా మనం పబ్లిక్లో చెప్పుకుంటే మన వాల్యూ మనమే తీసేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఇట్లాంటి మాటలు ఎప్పుడూ కూడా అనకూడదు పబ్లిక్లో. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్, చాలామంది చేసేది ఏంటంటే ఐ డోంట్ నో దిస్ అని చెప్పడం. ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నాము, నాకు ఈ విషయం తెలియదు అని చెప్పడం. ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నాము, నాకు ఆ ప్లేస్ అస్సలు తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. ఇట్లా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు, నాకు ఇది తెలియదు అది తెలియదు అని చెప్పడము గొప్ప అనుకుంటారు. తెలియని విషయాలు కూడా నాకు తెలియదని చెప్పుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది కదా అనుకుంటారు, కానీ అది కొంత లిమిట్స్లో మాత్రమే బాగుంటుంది. ప్రతిదానికి నాకు తెలియదు నాకు తెలియదు అని కనుక మనం అంటూ ఉంటే నలుగురిలో చులకనైపోతాము. ఇట్లా ఐ డోంట్ నో దిస్ అనేది రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏమాత్రం కూడా తెలియదా, ఏమాత్రం తెలియకుండా ఇంత పెద్ద ఎట్లా అయ్యారు, ఏమాత్రం తెలియకుండా అది ఎట్లా చేస్తారు, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ వస్తాయి. అండ్ దెన్ రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది. మన గౌరవాన్ని మనమే తీసేసుకుంటాం, మన వాల్యూని మనమే తీసేసుకున్నట్లుగా అవుతుంది. అంటే మన గాలి మనమే తీసుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఐ డోంట్ నో దిస్, ఐ డోంట్ నో దట్ అనే మాటలు అస్సలు అనకూడదు. పబ్లిక్లో మనకి ఒక మంచి ఇమేజ్ ఉండేట్టు చూసుకోవాలి. ఈ ఇమేజ్ ద్వారా మనము విఐపీస్గా గుర్తింపబడాలి. విఐపీస్గా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. సో మనము పబ్లిక్లో ఎప్పుడు ఒక మంచి ఇమేజ్ కలిగి ఉండాలి, ఒక విఐపీ లాగా ట్రీట్ చేయబడాలి, నలుగురు మనకి వాల్యూ ఇచ్చేలాగా, రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా, హెల్దీగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలము. కానీ కొన్ని మాటలు మాట్లాడడం ద్వారా ఈ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసిన నాలుగు అంశాల గురించి పబ్లిక్లో మనం అస్సలు చెప్పనే చెప్పకూడదు. డోంట్ టాక్ అబౌట్ దీస్ ఫోర్ థింగ్స్ ఇన్ పబ్లిక్. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.